హలో నమస్తే అమ్మా, నేను డీసీపీ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. విజయవాడ దుర్గాధారంలో మెహరీన్ పాస్టర్ స్టేషన్స్ అని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందండి. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. వాళ్ళు మాకు 2019లో వాళ్ళు వివిఐటి కాలేజ్ దగ్గర, నంబూరు వివిఐటి కాలేజ్ దగ్గర వాళ్ళకి ఒక స్థలం ఉందని, స్థలం కొన్నామని, అందులో ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని, మొత్తం 50 ఫ్లాట్స్ ఉంటాయి, ఒక 15 లాక్స్ వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాము. 1 ఇయర్ ముందుగా డబ్బులు కడితే వాళ్ళకి 7 లాక్స్కే ప్లాట్ ఇస్తాము, 1 ఇయర్ తర్వాత కన్స్ట్రక్షన్ చేసి మీకు 2.5 ఇయర్స్ తర్వాత ప్లాట్ ఇచ్చేస్తామని చెప్పి మా దగ్గర మనీ తీసుకున్నారండి. ఎంత తీసుకున్నారమ్మా? 6 తారీఖు 2019 7 లక్షలు తీసుకున్నారు. ఓకే. తీసుకున్న రిసిప్ట్ ఉంది, తర్వాత మాకు ఒక బాండ్ కూడా రాసి ఇచ్చారండి, అంటే 100 రూపీస్ బాండ్ ఉంటుంది కదా, అది ఇచ్చారు. ఓకే అమ్మా. నేను తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు, ప్రాబ్లం అనుకుంటూ చెప్తూ వస్తున్నారు. 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా కూడా వాళ్ళు మాకు ఏమి సమాధానం ఇవ్వట్లేదు. ఎక్కడ ఎక్కడ ఇచ్చారమ్మా అమౌంట్? అమౌంట్ విజయవాడలోనే అండి. ఎక్కడ, ఏ ఏరియాలో అమ్మా? ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. మీ వైపు నుంచి ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వగలుగుతారా ఇక్కడ? ఎస్ఆర్పేట అంటే ఏదండి మాకు తెలియదు. అమ్మా మీరు ఇక్కడ వచ్చిన చెప్పండి అమ్మా, మా ఎస్ఐ గారు కాల్ మీకు గైడ్ చేస్తారు, ఇన్స్పెక్టర్ గారు ఉంటారు అక్కడ, గైడ్ చేస్తారు. మీరు ఇక్కడ వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, విల్ టేక్ అ కంప్లైంట్ అండ్ విల్ టేక్ యాక్షన్, సరేనమ్మా? అలాగే. సరే అమ్మా. హలో, నమస్తే సార్. రంగారావు గారండి, అగ్రిపల్లి నుంచి చేస్తున్నారు సార్. అగ్రిపల్లి? ఎస్ సార్. ఇవ్వండి. నమస్తే అండి, నేను డీసీపీ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్, అగ్రిపల్లి నుంచి అండి, అచ్చి రంగారావు అండి. చెప్పండి రంగారావు గారు. సార్ సార్, ప్రసాదం పల్లెలో రాధమ్మ టొయోటా ఆఫీస్ ఉందండి. ఓకే. ఏప్రిల్ 20వ తారీఖున 32 లక్షలు వచ్చిన కార్ కోసం రాధమ్మ టొయోటా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసామండి. ఓకే. మాగంటి వెంకట శ్రీనివాస్ అండి, ఎండి. ఓకే. వారు చెప్తేనే చేసాము. ఓకే. తర్వాత అయితే మాకు కార్ ఇవ్వట్లేదండి. ఓకే. కార్ ఇవ్వట్లేదు, తర్వాత ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ క్లోజ్ అయిపోయింది అని అంటున్నారు. మనిషి కూడా లేరు ఆఫీస్ లో, ఎవరు సమాధానం చెప్పట్లేదు సార్. యా రంగారావు గారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. యా రంగారావు, ఒక్క నిమిషం. ఇప్పుడు మనకు ఐడియా ఉంది, అండ్ మీరే కాకుండా ఇంకొక 2-3 కంప్లైంట్స్ కూడా మా దృష్టికి రావడం జరిగింది ఇదే కేసు గురించి, ఇదే టయోటా డీలర్ గురించి. సో వాట్ విల్ డూ ఇస్ విల్ టేక్ లీగల్ యాక్షన్. మీరు కూడా మీ రెస్పెక్టివ్ లోకల్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. విల్ ఎన్షోర్ దట్ ద కేస్ ఇస్ బుక్డ్ అండ్ నెసెసరీ యాక్షన్ ఇస్ టేకన్, సరేనా? అంటే మొన్న ఒకసారి జూలై 11న నేను చూస్తాను, మీ ఎంత పురోగతి ఏముంది, ప్రోగ్రెస్ ఏముందని చూస్తాను. యూ ప్లీజ్ ఇమీడియట్లీ అప్రోచ్, ఐ విల్ గివ్ ద నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ టు మై లోకల్ ఆఫీసర్స్ దేర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.